తమ్ముళ్ళు హుషారు ఎక్కువైంది జెండాలు దించాలి ఎనకన వాళ్ళ గణపడాలి అక్కడ టీవీలు కూడా ఉన్నాయి మీరు న్యూస్ ని కూడా బ్లాక్ చేస్తున్నారు నూజివేడ్లో ఈ మీటింగ్ లో ఏం జరుగుతుందో రాష్ట్రం అంతా కూడా ఆసక్తిగా చూస్తారు కాబట్టి టీవీ వాళ్ళు తెలియజేయాలి తమ్ముడను కూడా ఆ విలేజర్స్ అందరూ కూడా ఈ జెండా కూడా దించాలి అన్ని జెండాలు దించాలి మీటింగ్ అయినాక జెండా ఎగరేద్దాం ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా నూజివేడ్లో కూడా ఎగరాలి ఏం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా మీరు ఏంటమ్మా ఆడబిడ్డలో మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా మూడు రోజులుగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నా ఇదేం కర్మ మన రాష్ట్రానికి నేను అడుగుతున్నా మీలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండవలసిన తెలుగు జాతి అటు తెలంగాణలో హైదరాబాద్ వల్ల బ్రహ్మాండంగా ఉన్నారు మన తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా బాగున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సైకో చేతిలో నేను అందుకే అన్నాను సైకో పాలన పోవాలి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే వ్యక్తి కనపడాలి ఇక్కడే ఉన్నాడు కమిషన్ల మీ ఎమ్మెల్యే గట్టిగా చెప్పండి సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి ఇది నూజివీడులో ఇనిపించే ప్రజల నాడి అవునా కాదా మనం అందరం కూడా మూడు రోజుల నుంచి నేను చూస్తే నాకే అనిపిస్తా ఉంది మిమ్మల్ని చూస్తా ఉంటే ఏంటి ఇంత చైతన్యం ఉంది ఇంత ఉత్సాహం ఉంది రేపు కాంగ్రెస్ నాయకులకు డిపాజిట్లైనా వస్తాయని నాకే అనుమానం ఉంది ఈరోజు దారిలో వస్తా ఉంటే చూశాను ఎక్కడ చూసినా చిన్న పిల్లల్ని భుజాల పైన ఎక్కించుకుని తల్లులైతే సంఖ్యలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జెండా ఇచ్చి నాకు స్వాగతం పలుకుతున్నారంటే చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు నీది అందుకే మేము మీ వెంట నడుస్తాం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసే బాధ్యత తీసుకోమని ప్రతి ఒక్కరూ చెప్పిన మాటగా నేను భావిస్తున్నా పొలంలో పనిచేసే ఒక రైతు పొలం పనులు చేసే ఒక కూలీ ఒక తోపుడు బండిలో పనిచేసే ఒక ఆడబిడ్డ ముఠా కార్మికుడుగా ఉన్నటువంటి ఒక కార్మికుడు ఎవరి మాట చూసినా ఈ రాష్ట్రంలో సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి మా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని ఏం తమ్ముళ్ళు మీ ఖర్చులు పెరిగినంతగా ఆదాయం పెరిగిందా మీది పెరిగిందా అని అడుగుతున్నా బాధుడే బాధుడు నిన్న కూడా కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు యూనిట్ కి 50 పైసలు అదనంగా బాధారు నేను చెప్పాను ముఖ్యమంత్రిగా ఆ రోజు సంస్కరణలు వచ్చాయి ఈరోజు కరెంట్లో నూతనమైన టెక్నాలజీలు వచ్చాయి ఏదైతే
ఎండలో కరెంట్ తీస్తున్నాం కాబట్టి ఒక పక్కన న్యూ టెక్నాలజీలో మనకు అనేక రకంగా ఇవి వచ్చాయి కాబట్టి సోలార్ గాని విండ్ గాని రివర్సిబుల్ ఆర్టిఫిషియల్ హైడల్ గాని ఇలాంటివన్నీ జనరేట్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ ఛార్జీలు పెంచను కరెంట్ ఛార్జీలు అవసరమైతే తగ్గిస్తానని ఆ రోజు నేను చెప్పాను మీరు నమ్మారు గాని తమిళ్లో ఒక అవకాశం అంటే ముద్దుకు మోసపోయి ఇప్పుడు పిడి గుద్దులు తింటున్నారు ఏంటి అరాచకం ఎంత అరాచకం అంటే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి పెరిగాయా లేదా పెట్రోల్ పెరిగిందా లేదా డీజిల్ పెరిగిందా లేదా వంట గ్యాస్ పెరిగిందా లేదా ఇప్పుడే మా చెల్లమ్మిస్తా ఉంది వంట గ్యాస్ ఆ సిలిండర్ ధర విపరీతంగా పెరిగిపోయింది నేనే దీపం పెట్టా ఉచితంగా సిలిండర్ ఇచ్చా సబ్సిడీ ఇచ్చా కానీ ఏమైనా అడుగుతున్నా ఈ రోజు చూస్తే గ్యాస్ ధర పెరుగుతా ఉంది బుద్ధి లేని రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు కూడా లేకుండా ఇష్టానుసారంగా పెంచే పరిస్థితికి వచ్చారు 8 సార్లు కరెంట్ ఛార్జీలు ఆర్టీసీ రేట్లు పెంచారు బాదుడే బాదుడు తమ్ముళ్ళు ఏం చేయాలి మీ అందరిలో అర్థమైందా అడుగుతున్నా ఇచ్చింది 10 రూపాయలు దోచింది ఎంత 100 అవునా కాదా 10 రెట్లు మీ దగ్గర దోచారా